వెల్కమ్ టు మైరా మీడియా. హరికృష్ణ గారు, కీర్తి జేషులు, రెండో వర్ధంతి సందర్భంగా టీడీపీకి కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఆయన లేని లోటు టీడీపీలో ఏ విధంగా కనిపిస్తుంది, ఈ రెండో వర్ధంతి సందర్భంగా మనం మనతో మాట్లాడటానికి టీడీపీ తెలంగాణ లీడర్ జీవన్ కుమార్ గారు మనతో ఉన్నారు. జీవన్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి జీవన్ గారు. నమస్తే. హరికృష్ణ గారి రెండో వర్ధంతి సందర్భంగా సార్ ఆయన గుర్తు తెచ్చుకుంటే ఈ 2 సంవత్సరాల్లో ఆయన లేని లోటు టీడీపీలో ఏ విధంగా ఉందంటారు? ఆయన గురించి కావచ్చు, గతంలో ఆయన చేసిన సేవల గురించి కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఏం చెప్తారు? హరికృష్ణ గారి మరణం దురదృష్టకరం. రాష్ట్రం విభజించిన తర్వాత, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అటు వెళ్ళిన తర్వాత హరికృష్ణ గారి వాళ్ళ గనక ఉంటే తెలంగాణకి తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద దిక్కుగా హరికృష్ణ గారు ఉండే అవకాశం ఉండే. ఇవాళ ఆయన లేకపోవటం చాలా 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 తెలుగుదేశం పార్టీకి, ప్రధానంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఇది పూర్చలే నష్టం. కాకపోతే హరికృష్ణ గారు చనిపోయిన తర్వాత నిజంగా కొన్ని కొన్ని విషయాలు హరికృష్ణ గారి గురించి తెలుసుకుంటుంటే, హరికృష్ణ గారి గురించి చదువుతుంటుంటే, ఇవాళ ఉన్నటువంటి ఈ సమాజానికి ప్రధానంగా ఏంటంటే యువకులకి కుటుంబాలకి దూరంగా ఎక్కడో దూర ప్రాంతాల్లో బతుకుతున్నటువంటి వాళ్ళు, లేదు మైక్రో ఫ్యామిలీస్ అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో నిజంగా హరికృష్ణ గారికి ఎన్టీ రామారావు గారికి ఉన్న అనుబంధాన్ని, ఆయన తండ్రి ఎడల ఎంత ప్రేమతో ఎంత వాత్సల్యంతో ఉండేవాడు, తండ్రి కోసం తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసి ఒక చైతన్య రథ సారథిగా 1 సంవత్సరం పాటు తండ్రిని అంటిపెట్టుకుని, తండ్రిని జాగ్రత్తగా చూసుకుని ఆ డ్రైవర్ గా పనిచేయటం ఆ తండ్రికి నిజంగా అది కొడుకుగా ఎంతో గర్వకారణం అనమాట. ఇవాళ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో హరికృష్ణ గారి గురించి కొంత సమాజంలో కొంత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అంటే కుటుంబం అంటే ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రులని ఏ విధంగా గౌరవించాలి, వాళ్ళ ఎడలే ఎంత ప్రేమగా ఉండాలి, ప్రధానంగా తండ్రికి కొడుకున్న అనుబంధం హరికృష్ణ గారిలో చాలా గొప్పగా చూడొచ్చు. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే శ్రీరామచంద్రుడు గుర్తు వస్తుంది అనమాట. అంటే తండ్రి మాట జవదాపకుండా కేవలం తండ్రి ఒక మాట చెప్పాడని చెప్పేసి ఎందుకు ఏమిటి అని అడగకుండా అడవులకి వెళ్ళిపోవటం, ఆ విధంగానే హరికృష్ణ గారు కూడా శ్రీరాముడు పాటలోనే తండ్రిని ఎప్పుడు ఏది అడగటం గానీ, వెదిరించటం గానీ, ప్రశ్నించటం గానీ హరికృష్ణ గారి జీవితంలో జరగల. ఎన్టీ రామారావు గారు ఏది చెప్తే అది, అంత గొప్ప కొడుకు ఎన్టీ రామారావు గారికి హరికృష్ణ గారు. ఇవాళ నిజంగా ఆయన గారు మన ముందు భౌతికంగా లేకపోవటం ప్రధానంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మాత్రం తీరని లోటు. ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే కూడా ఆయన చేసిన సేవలు కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్నామంటే తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఆయన తలుపు తట్టినా కూడా వెంటనే స్పందించే గుణం అయింది అని చెప్పి చాలా సందర్భాల్లో వింటున్నాను. సో మీరేమంటారు? వస్తుంది తెలుగు సినిమా పరిశ్రమకి కాదు, ప్రధానంగా ఎన్టీ రామారావు గారు కుటుంబానికి కూడా పెద్ద కొడుకు అని పెద్ద దిక్కుగా ఉన్నారు. మొత్తం కూడా కుటుంబానికి సంబంధించి ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, మంచైనా చెడైనా కూడా హరికృష్ణ గారే మొత్తం మీద వేసుకుని ఆయన పరువు బాధ్యతలు మొత్తం కూడా ఆయనే మోసేవారు. కుటుంబాన్ని ఒకే ఘాటన నడపడం కానివ్వండి, ఉమ్మడిగా కుటుంబం, ఇటువంటి ప్రపంచాలు లేకుండా ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఐక్యంగా మంచిగా మంచి వాతావరణంలో తండ్రి తన ఆ వారసత్వాన్ని నిలబెట్టే క్రమంలో హరికృష్ణ గారి పాత్ర చాలా గొప్పది. అదేవిధంగా ఇండస్ట్రీలో కూడా ఏదైనా సమస్య వచ్చిన, ఇండస్ట్రీలోనే కాదు తెలుగుదేశం పార్టీ ఏ చిన్న కార్యకర్త ఎప్పుడైనా హరికృష్ణ గారికి ఫోన్ చేసి మాట్లాడే అవకాశం ఉండేది, హరికృష్ణ గారు ఇంటికి వెళ్ళి అతనితో తన సమస్యను చెప్పుకునే అవకాశం ఉండేది. దురదృష్టం ఏంటంటే హరికృష్ణ గారు చనిపోయినటువంటి పరిస్థితి కూడా గుంటూరులో ఒక సాధారణ కార్యకర్త తన గృహప్రవేశానికి పిలిస్తే, గృహప్రవేశానికి కార్యకర్తకు వస్తానని చెప్పేసి నేను మాట ఇచ్చానని చెప్పేసి ఆ రోజు వాస్తవంగా డ్రైవర్ లేకపోయినా సరే తనే సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ నా కోసం కార్యకర్త ఎదురు చూస్తాడు, మనం మాట ఇచ్చాము, మాట నిలబెట్టుకోవాలి, కొంచెం ఇబ్బంది అయినా సరే మనం తప్పదు అని చెప్పేసి ఆయనే స్వయంగా కారు నడుపుకుంటూ ఆ గృహప్రవేశానికి వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నంలో దురదృష్టం అతను వెంటాడటం, మరణించడం, నిజంగా ఇది చాలా తెలుగు సినిమా పరిశ్రమకి, ఎన్టీ రామారావు గారి కుటుంబానికి, అదేవిధంగా ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి హరికృష్ణ గారి మరణం నిజంగా ఒక తీరని లోటు, చాలా దురదృష్టకరం. కాకపోతే ఇవాళ మేమంతా ఏంటంటే ఆయన కొడుకుల్లో హరికృష్ణ గారిని చూసుకుంటున్నాం, ఆయన కొడుకుల్లో మేము మా అన్న నందమూరి తారక రామారావు గారు చూసుకుంటున్నాం. మాకు ఇవాళ ఏంటంటే భౌతికంగా హరికృష్ణ గారు మా మధ్య లేకపోయినా ఇవాళ ఆయన్ని, ఆయన తండ్రిని మళ్ళీ మేము చూసుకోవటం కోసం ఆయన కొడుకుల రూపంలో మాకు ఇవాళ మిగిల్చారు కాబట్టి ఇవాళ మేము ఆ సంతృప్తిని బతుకుతాం. అయితే హరికృష్ణ గారు లేనటువంటి ఆ లోటుని ఆ కుటుంబం నుంచి కావచ్చు, లేదంటే పార్టీ నుంచి కావచ్చు, నెక్స్ట్ ఎవరన్నా ఆ లోటును పూడ్చేవారు ఎవరన్నా
ఉన్నారంటారా? అంటే వాస్తవాలు మాట్లాడుకుంటే హరికృష్ణ గారి లోటును పూడ్చే వాళ్ళైతే ఎవరు లేరు. అది అంత అంత గొప్ప త్యాగం చేయటానికి ఇవాళున్న సమాజంలో బహుశా ఎనకొట ఎవరు ముందుకు రారు. అంత గొప్ప త్యాగం ఎవరు చేయలేరు, ఎవరి వల్ల కాదు. అది ఒక హరికృష్ణ గారికి మాత్రమే చెల్లుబాటు అయింది, అది ఎవరు భర్తీ చేయలేదు. కాకపోతే హరికృష్ణ గారి ఆయన ఏదైతే ఆయన నమ్ముకున్నటువంటి ఆ ఇది ఉందో దాన్ని ముందుకు తీసుకోవటం కోసం తాను పేద ప్రజల కోసం ప్రతి క్షణం పరితపించేవారు. ఎక్కడ సమస్య ఉన్నా సరే ఆ సమస్య కోసం. అంటే మీరు ఒకసారి ఒక విషయం గమనిస్తే తెలుగుదేశం పార్టీలో కూడా ఏదన్నా ఎక్కడన్నా ఒక చిన్న పొరపచ్చాలు ఏదన్నా వస్తే వెంటనే స్పందించేవాళ్ళు. ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ ఏదన్నా ఒక చిన్న తప్పుడు నిర్ణయం చేసినా, ఎవరన్నా ఒక మంత్రి కానీ ఒక శాసనసభ్యుడు కానీ ఎక్కడన్నా అతని మీద ఏదైనా ఒక చిన్న ఆరోపణ వచ్చినా కూడా వెంటనే స్పందించే లక్షణం. వెంటనే ఆ కార్యకర్త మీద కావచ్చు, ఆ నాయకుడి మీద కావచ్చు, మంత్రి అయినా సరే లెక్క చేయకుండా అతని గురించి వెంటనే పార్టీలో చర్చించి అతని మీద ఏదైనా ఉంటే అవసరమైతే యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటి ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, ఈ పార్టీలో ఎటువంటి ఎక్కడ కూడా చిన్న మరకంటానికి వీల్లేదని చెప్పేసి అని చాలా ఒక గొప్ప నాయకుడి హరికృష్ణ గారు. ఇవాళ నిజంగా చాలా దురదృష్టకరం ఆయన ఈ పరిస్థితిలో ఆయన మా మధ్య లేకపోవడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజు నిజంగా మహానేతను గుర్తు తెచ్చుకోవటం అనేది సంతోషకరమైన విషయం. ఆయన చేసినటువంటి సేవ గురించి కావచ్చు, ఆయన చేసిన కార్యక్రమాల గురించి కావచ్చు, మా ప్రేక్షకులకి అందించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జోహార్ హరికృష్ణ గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.